నీవు సిద్ధపడి ఉదయమున సీనాయికొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. నిర్గమాకాండం 34:2. దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నిర్ణయించబడింది. ప్రతి ఉదయం ఒక ద్రాక్షపళ్ళ గుత్తులాంటిది. దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్షారసాన్ని త్రాగాలి. ఉదయ సమయంలో నా శక్తి, నిరీక్షణ చెక్కు చెదరకుండా ఉంటాయి. సాయంత్రం నిరసించిపోయినప్పుడు ఆ కొండ ఎక్కలేను. రాత్రంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే కొత్త ఉత్సాహాన్ని ధరించుకుంటాను. పరిశుద్ధమైన ప్రాతకాలంతో మొదలైన దినం దీవెనకరమైనది. తొలి విజయం ప్రార్థనలో పొందితే ఆ రోజంతా విజయవంతమే. తెల్లవారుజామునే కొండ శిఖరం మీద నీవుండగలిగితే ఆ దినమంతా పవిత్రమే. తండ్రి, నేనొస్తున్నాను. నీ పరిశుద్ధ శిఖరానికి రానియకుండా ఈ పల్లపు ప్రాంతాల్లోనిది ఏదీ నన్ను ఆపలేదు. నీ పిలుపుకే నేనొచ్చాను. అందుకే నాకు నువ్వు ఎదురు వస్తావు. ఉదయాన్నే శిఖరానికి చేరగలిగితే ఆ దినమంతా ఆనందమే. అరుణోదయం నీ సాన్నిధ్యములో, పక్షులు మేలుకునే వేళలో, నీడలు జరిగిపోయే వేళలో నీ సన్నిధి వేకువ కంటే తెల్లగా ఉదయించాలి నాలో. నిర్మల సింధువుపై బాలభానుని తలతలల్లో వేకుచుక్క తెర వెనక్కి నిష్క్రమించింది. ఈ నిశ్శబ్దంలో, నైర్మల్యంలో నా హృదయంలో నీ రూపురేఖలు, మసక వెలుతురులో నీతో ఒంటరిగా ఆరాధనలో ఏకాంత సేవలో, కళ్ళు విచ్చిన ప్రకృతి పులకరింతలలో, చల్లని మంచు ముత్యాల పలకరింతలలో, ఆత్మ అలసి సులసి నిద్రించే వేళ వాలిపోయే కళ్ళు నిన్ను స్మరించాయి. నీ రెక్కల నీడ క్రింద నిద్ర తీయని విశ్రాంతి, నిద్రలేచి నిన్ను చూడడం మరింత మధురానుభవం. ఉదయం పలహారం అయిపోగానే మా అమ్మాయికి ఒక గంట సేపు ఏకాంతంగా గడిపే అలవాటుంది. ఆ సమయంలో ఆమె బైబిల్ చదవడం, ధ్యానించడం, ప్రార్థించడంలో గడిపేది. నీటి ఊటల్లో నుండి తీయని నీళ్లు త్రాగినట్లు ఆమె ఆ గంటలో దినమంతటికి సరిపడ్డ శక్తిని పొందేది. ఆ రోజంతా ఎదురయ్యే చిరాకులు ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడగలిగేది. ఆమె జీవితాన్ని, ఆమె భరించిన విషయాలను తలుచుకుంటే ఒక క్రైస్తవరాల్లో ఉండవలసిన క్రైస్తవ లక్షణాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఆమె ఎప్పుడూ ఆగ్రహంతో కూడిన ఒక్క మాట కానీ, అమ్మలక్కల కబుర్లు కానీ మాట్లాడడం నేను వినలేదు. జీవపు ఊటలో నుండి త్రాగుతూ ఆత్మీయ మన్నాను తింటూ ఉండే వాళ్ళలో కనిపించే లక్షణాలన్నీ ఆమెలో కనిపించేవి. వికసిస్తున్న మొగ్గల్నే దేవునికి ఇవ్వండి, పడలిపోయిన పువ్వుల్ని కాదు. అంటే ప్రాతకాలపు తాజా సమయాన్ని దేవుని వాసం చేసేందుకు ఉపయోగించండి.